ओम श्री महालक्ष्मी नमः। अंदर की नमस्कार मंडी। रेपु रथ सप्तमी रोजन कुटुंबं मोत्तं कूडा कलिसि इदि कानी तिन्नारंटे इक वाल्ल इंटिकी दरिद्रं कष्टालु तप्पवु। ఒకవేళ అది కాకుండా ఇలా కాని చేసి ఇది తింటే అపర కుబేరులు అవ్వడం ఖాయం. ఆ సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదం లభించి మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుందాం. సూర్యుని మృంగిన హనుమంతుడు. పుంజిక స్థల అనే అప్సరస అంజనా అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతం అనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలలోకల్లా శ్రేష్టమైనది. శంభ సాధనుడు అనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలకు భంగం చేస్తూ దేవఋషులను హింసించేవాడు. దేవఋషులు బలవంతుడిగా పేరుపడ్డ కేసరిని పిలిచి శంభ సాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపించారు. మూల కోరికపై శంభ సాధనునితో యుద్ధం చేసి అతన్ని నిజ్జించి దేవఋషులకు పీడ తొలగిస్తాడు. సజ్జన స్వభావం కల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనకు ఇచ్చాడు. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడు అని, వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడు అని ఆంజనేయుడు ప్రసిద్ధుడు అయ్యాడు. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుణ్ణి అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడు అని పిలిచేవారు. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకసారి ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశమునకు వెళ్ళాడు. అప్పుడు జరిగిన ఘటనల్లో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై అనగా హనుమపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవటం చేత హనుమంతుడు అనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేశారు. ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుణ్ణి మునులు శపించడం వల్ల అతని శక్తి అతనికి తెలియకుండా అయ్యింది. ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుణ్ణి ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకుని రావడానికై అడవికి వెళుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రగా సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుణ్ణి దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తివంతుడైన ఆంజనేయునికి సూర్యుని వల్ల వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వలన సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహు వెలవెలపోయాడు. ఆంజనేయుడు రాహుకు మరో రాహువులాగా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకుని రాహుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయుణ్ణి చూశాడు. వేగంగా వెళ్తున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులాగా కనిపించింది. దాన్ని చప్పున అందుకోపోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరేశాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్లి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవునికి వివరించారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్లాడు. ఆమె బాల హనుమంతుణ్ణి ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతన్ని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్కసారి నిమరగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలో నుంచి లేచిన వాడి వలే లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాల్లోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికను ఇచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డ కారణంగా హనుమంతుడిగా పిలవబడతాడని
వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తాను అని అన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదు అని అన్నాడు. యముడు తన కాలదండం ఇతన్ని ఏమీ చేయలేదని, మృత్యువు కూడా ఇతన్ని ఏమీ చేయలేదని వరం ఇచ్చాడు. కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలు ఇచ్చారు. బ్రహ్మ చిరాయువును ఇచ్చి బ్రహ్మాస్త్రం ఇతన్ని కట్టి పడవేయలేదని మాట ఇచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి దేవతలని వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్లిపోయాడు. మీ కుటుంబం మొత్తం కూడా పొరపాటున కూడా ఎరుపు రంగులో ఉండే పదార్థాలను అస్సలు తినరాదు. అంటే టమోటాలు కానీ క్యారెట్లు కానీ ఇవి అస్సలు తినరాదు. మరి రేపింటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే పెసలని నానపెట్టుకొని ఆ పెసలతో మనం పప్పు కానీ దోసలు కానీ వేసుకుని తింటే మనకి సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం అనేది సిద్ధిస్తుంది.